భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప విషయం చెప్పారు. ఎవరైనా సరే ఒక మనిషి స్వీయ నాశనానికి కారణం తీసేవి మూడే మూడు. అవి కోపం, కామం, దురాశ. వీటిని వదిలేస్తే మనిషి చాలా సంతోషంగా హుందాగా బతుకుతాడని చెప్పేసి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. ఇదే మాటని ప్రపంచవ్యాప్తంగా కూడా, ఈవెన్ భగవద్గీత తెలియని వాళ్ళు కూడా, మన హిందూ ధర్మాలను వాటి గురించి తెలుసుకున్న వాళ్ళు కూడా వేరే వాళ్ళకి చెబుతూ ఉంటారు, వీటిని పాటించాలని చెబుతుంటారు. మనం కూడా ఇది భగవద్గీతలో నేర్చుకుని ఉంటాం, పలు సందర్భాల్లో వింటూనే ఉంటాం. కానీ ఓ గొప్ప చదువు చదువుతూ లాయర్ కోర్సులు చేస్తున్న ఇద్దరు విద్యార్థులు మాత్రం చాలా దారుణానికి ఒడిగట్టారు. వాళ్ళే సదాశివం ప్రవణ కృష్ణ, ఆమె భర్త కృష్ణ కిషోర్ రెడ్డి. వీళ్ళిద్దరూ ఎల్ఎల్బి చదువుతున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరూ గంజాయికి బానిసలైపోయారు. వేరువేరు కాలేజీలో వీళ్ళు ఎల్ఎల్బి అంటే లా కోర్సు చేస్తున్నారు. ఈ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈ ప్రవణ కృష్ణ ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆమె భర్త కృష్ణ కిషోర్ రెడ్డి వేరే కాలేజీలో అంటే ఎస్వియు లా కాలేజీలో ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అయితే వీళ్ళిద్దరు స్నేహం ఏర్పడింది, వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ప్రవణ కృష్ణకు తన కాలేజీలోనే ఒక ఫ్రెండ్ బాగా క్లోజ్ అయింది. ఆ క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఆమెను ఇంటికి తీసుకొచ్చేవారు, ఆమె కూడా ఫ్రెండ్ అని చెప్పి వచ్చేది. ఆ క్రమంలోనే సదరు యువతికి ప్రవణ కృష్ణ భర్త కృష్ణ కిషోర్ రెడ్డితో కూడా పరిచయమైంది. అయితే ఈ ప్రవణ కృష్ణకి, ఆమె భర్త కృష్ణ కిషోర్ రెడ్డికి ఒక దారుణమైనటువంటి అలవాటు ఉంది, అది గంజాయి. వీళ్ళిద్దరూ దంపతులైనప్పటికీ, లా కోర్సు చదువుతున్నప్పటికీ గంజాయికి బానిసలైపోయారు. గంజాయికి బానిసలవ్వడమే కాదు, తన ఫ్రెండ్ ఇంటికి వస్తుంటే ఆమెకు కూడా బలవంతంగా అలవాటు చేశారు. ఒకనొక సందర్భంలో ఆమె కూడా బానిస అయిపోయింది, కేవలం గంజాయి కోసమే వీళ్ళింటికి వచ్చి పోవడం చేసేది. అయితే ఓ రోజున ఈ కృష్ణ కిషోర్ రెడ్డికి ఆమె మీద కన్ను పడింది, అంటే తన భార్య ఫ్రెండ్ మీద. ఆమెను అనుభవించాలనుకున్నాడు. అయితే ఆ యువతి మైకంలో ఉన్నప్పుడు అనుభవించాలనుకొని పక్క ప్లాన్ ప్రకారం గంజాయి మైకంలోకి వెళ్ళినప్పుడు ఆ యువతిని అత్యాచారం చేయాలనుకున్నాడు. అదే విషయాన్ని భార్య ప్రవణ కృష్ణకి చెప్పాడు. ఆమె కూడా నువ్వు ఎంజాయ్ చేయి, నేను వీడియో తీస్తాను, ఆ తర్వాత మనం ఆమెను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుందామని చెప్పింది. ఈ కృష్ణ కిషోర్ రెడ్డి మొత్తంలో ఉన్న ఆ మహిళని అంటే తన భార్య ఫ్రెండ్ని అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తుంటే ఏకంగా నిస్సిగ్గుగా, సిగ్గు లజ్జ లేకుండా కూడా ఏకంగా వీడియో తీసింది సదరు లాయర్ స్టూడెంట్ ప్రవణ కృష్ణ. ఆ తర్వాత ఆ వీడియోలు చూపించి ఆమెని బెదిరించారు. అంటే ఎలాగో మైకంలోంచి బయటకు వస్తుంది కదా, మైకంలోంచి బయటకు వచ్చిన తర్వాత యువతిని బెదిరించారు. నువ్వు కనుక డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలను మేము సోషల్ మీడియాలో పెడతాం, మీ వాళ్ళకు పంపిస్తాం అని చెప్తే భయపడిపోయి ఆమె దగ్గర డబ్బు ఉంటే కొంత డబ్బు ఇచ్చేసింది, ఒంటిపోయిన నగలు ఇచ్చేసింది. అయితే ఇంకా డబ్బు కావాలని చెప్పి వేధించడం మొదలుపెట్టారు. కానీ ఆమె ఇవ్వలేదు. దీంతో ఆ ఫోటోలను ఈ బాధిత యువతి సోదరుడికి, అంతేకాదు ఆమెకు పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఫిక్స్ అయినప్పుడు ఆ కాబోయే భర్తకు కూడా ఆ ఫోటోలను పంపారు. పంపించి మాకు డబ్బులు కావాలని డిమాండ్ చేశారు, లేదంటే మేము వీటిని బహిరంగం చేస్తాము, సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో కుటుంబ సభ్యులకు అర్థమైపోయింది. సదరు వారి కూతురు కూడా చెప్పింది, తను తప్పు చేశాను గంజాయి తీసుకోవడం, దాన్ని ఆసరాగా చేసుకొని నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పడంతో కుటుంబ సభ్యులు జూలై 25న తిరుపతి గ్రామీణ పోలీసుల్ని ఆశ్రయించారు. వెళ్ళి కేసు పెడితే వాళ్ళు విచారణ చేసి వీళ్ళు చేసిన నేరం రుజువు కావడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు. అంతేకాదు వీళ్ళు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, ఇంకొక 6 నెలలు అయితే వాళ్ళ కోర్స్ అయిపోయేది, హాయిగా ఎల్ఎల్బి చదివారు. ఈలోపే వాళ్ళని యూనివర్సిటీల నుంచి ఆయా కాలేజీ యాజమాన్యాలు సస్పెండ్ చేశాయి. అంటే చూడు ఎంత దారుణం ఉంది, తోటి స్నేహితులే ఇలా చేస్తే ఎవరిని నమ్మాలి? ఈ గంజాయి అనేది ఇప్పుడు ఒక్క ఏపీలోనే కాదు, తెలంగాణలో, దేశమంతా కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మరి వాళ్ళకే దొరుకుతుంది, మరి పోలీసులకు ఎందుకు దొరకట్లేదు అర్థం కావట్లేదు. చాలా కఠినాతి కఠినంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఏ స్టూడెంట్ అయినా సరే గంజాయితో తిరగడం కనిపించినా వెంటనే సస్పెండ్ చేయాలి. అంత తీవ్రమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇది ఆగదు. ఏమాత్రం అలసత్వం వహించినా, జాలి చూపించినా కూడా ఇది విషపాంలాగా అందరినీ కాటేస్తుంది అనేది వాస్తవం. కాబట్టి ఇప్పటికీ దేశవ్యాప్తంగా దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, లేదంటే మాత్రం అది ప్రతి ఇంటికి చేరుతుంది. ఆల్రెడీ ఒకప్పుడు గంజాయి అంటే ఎక్కడో ఒక దగ్గర కేసులాగా అనిపించేది, కానీ ఇప్పుడు ప్రతి కాలేజ్ క్యాంపస్ దగ్గర, ప్రతి కాలేజీలో కొంతమంది విద్యార్థులు దీనికి బానిసలైపోతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా బానిసలైపోయి చాలా దారుణాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక వ్యక్తి గంజాయి మత్తులో 12 ఏళ్ల కూతురుపై అత్యాచారం చేశాడు. అట్లాంటివి తెలుసుకుంటే చాలా బాధగా ఉంటుంది. దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి.